రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమ వీర్రాజ్ గారికి వేదికను అలంకరించిన బీజేపీ నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి నాయకులకు ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు గత 50-60 సంవత్సరాల పైన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలోనే మా కుటుంబము మేము కొనసాగాం వివిధ పరిణామాల వల్ల మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన కార్యక్రమంలో సంబంధించి వ్యతిరేకించి రాజీనామా పెట్టడం జరిగింది పార్టీకి ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేకి అన్నిటికీ కూడా విభజన అంశం పైనే వారు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా చేయడం జరిగింది తర్వాత విభజన జరిగిన తర్వాత అది రియాలిటీ అయ్యింది రెండు రాష్ట్రాల రియాలిటీ అయ్యింది మనము దాంతో పాటు జీవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు దానికి అనుగుణంగానే మనం ఉండాలి ఒకటి జరిగిపోయింది జరిగిపోయిన దానికి మనం దాని గురించి మాట్లాడన అవసరం లేదు ఇప్పుడు జరగక ముందు ఏమి జరిగింది నా అభిప్రాయాలు ఏమి స్పష్టంగా నేను అసెంబ్లీలో చెప్పాను బయట చెప్పాను అంత ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను 4 సంవత్సరాల తర్వాత వారు పదే పదే ముఖ్య నాయకులు వచ్చి మీరు ఎట్లా ఏ పార్టీలో చేరలేదు మీరు చేరండి కాంగ్రెస్ పార్టీలో మళ్ళా బలోపేతం చేస్తామని కోరిన మేరకే నేను పోయి మళ్ళా కాంగ్రెస్లో చేరాను ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయంలో కొన్ని పొరపాట్లు వస్తాయి కొన్ని నిర్ణయాలు హర్షిస్తారు కొన్ని నిర్ణయాలు వ్యతిరేకం పోతాయి కానీ ఎప్పుడు కూడా నాయకులు అనేవారు నిర్ణయాలు సక్రంగా తీసుకునేది అందరినీ అడిగి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రజా అభిప్రాయం మేరకు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఏదో ఒక కారణం వల్ల నిర్ణయం సక్రంగా తీసుకోకుండా ఉంటే దాన్ని మళ్ళా సరిదిద్దుకునే శక్తి సామర్థ్యం కానీ శక్తి ఉండాలి వారికి మేము తప్పు చేసినాము అని అంగీకరించి దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ కారణం వల్లనే కాంగ్రెస్ని బలోపేతం చేస్తామనే ఉద్దేశంతోనే మళ్ళా కాంగ్రెస్ పార్టీలోనే చేరాను మంచో చెడో మనకు జరిగిందేది జరిగిపోయింది దీన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతోనే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరాను కానీ అక్కడ చూస్తుంటే వారి నిర్ణయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే పరిస్థితిలో ఎంత చెప్పినా కూడా వారు వినే పరిస్థితిలో లేరు వాస్తవమే ఎవరో చెప్తున్నారు మీడియాలో విన్నాను పిసీసీ ప్రెసిడెంట్ తీసుకోమన్నారు మీరే నిరాకరించారు కరెక్టే ఇట్లా బాటిల్ నీళ్ళు నా మధ్యలో రాహుల్ గాంధీలో మధ్యలో ఉన్నాయి ఆయన చెప్పినప్పుడు నేను చెప్పా ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి మీరు తీసుకొని నీళ్ళు భూమిపైన పోసేసి ఆ నీళ్ళు నన్ను తీసి మళ్ళా బాటిల్లో పోయమంటారా అని అడిగా నీళ్ళు పడకముందు మనం జాగ్రత్త తీసుకోవాలి నీళ్ళు కుమ్మరించినాక నన్ను తీసుకొని మళ్ళా ఆ బాటిల్లో పోయమంటే ఎట్లా ఏం చేయాలా అని అడిగా నేను స్పష్టంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతోనే చేరటం జరిగింది కానీ వారి పద్ధతులు చూసిన తర్వాత మనము నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు సరిదిద్దుకునే ధైర్యం ఉండాలి సాహసం ఉండాలి దాని ఆలోచన ఉండాలి సరిదిద్దుకొని ముందరకు పోవాలి
ఫర్ మా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ముందర 26 సీట్స్ 26 సీట్లు వచ్చినప్పుడు కూడా 36% ఓటర్ వచ్చింది కానీ నిర్ణయం వల్ల 1% కంటే తక్కువైంది అయినా కూడా నేను బలోపేతం చేస్తామని ఉద్దేశంతో చేశాం ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టాం దాని తర్వాత సర్వే చేశాం సర్వే చేసిన తర్వాత 8-10% కు పెరిగింది టక్కని పుసుక్కని తెలుగుదేశం అలయన్స్ పెట్టేసుకున్నారు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఏ విధంగా పార్టీ ముందరకు పోతుంది అది ఒక అంశం వారి రెండో అంశం మోడీ గారి నాయకత్వంలో వారు వివిధ కార్యక్రమాలు పేద ప్రజల కొరకు చేస్తున్న కార్యక్రమాలు అట్టడుగున వారికి సబ్కే సాథ్ సబ్కే వికాస్ అనే ఉద్దేశంతో ఒక పక్క యాంటీ కరప్షన్ వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు ఇవన్నీ సిస్టమ్ని క్లీన్ చేసే విధంగా చేస్తున్నారు దానికి ఆకర్షణలై బీజేపీ పార్టీలో చేరాను పార్టీ వారు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడ అవసరమో దానికి నా సాయి శక్తుల నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేదే కాక దాని ముందర ఒక 15 సంవత్సరాలు మా తండ్రి గారితో నేను ప్రతి దగ్గరికి పోయేవాడిని నేను 77లో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ టూర్ చేసినప్పుడు నేను ఆమెతో వన్ డే నేను చూశాను ఎట్లా చేశారు అది కూడా చెప్పాను వీళ్ళకి రాత్రి ఆమె 1 గంటకు వచ్చి పనుకుంటే ఉదయాన్నే 6 గంటలకు రెడీగా ఉండేది టూర్ చేసేదానికి అంత కష్టపడి పనిచేస్తూ ఉండింది ఈ విధంగా ఇన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా చేశారని పదే పదే చెప్పాను వీరికి ఏ విధంగా చేయాలి అన్నీ కూడా ప్రయత్నం చేసిన తర్వాతనే ఇంకా వీళ్ళు నేర్చుకోరు వీళ్ళు పార్టీని బలోపేతం చేసేదానికి వీరు కంకణం కట్టరు అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక పక్కేమో ఇక్కడ ప్రతి ఒక్క కుగ్రామానికి కూడా మనము విస్తరింప చేయాలి బీజేపీని ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని ఒక ఆకాంక్షతో బీజేపీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు నేను ఒక అక్కడ ఒక స్టాటిస్టిక్స్ చెప్పాను నేను ఢిల్లీలో ఇంకోసారి రిపీట్ చేస్తాను 1980లో బీజేపీ పార్టీ ఫామ్ అయింది కొత్తగా బీజేపీ పార్టీ వచ్చింది 84లో ఎలక్షన్స్ జరిగినాయి 1984లో 2 సీట్లే వచ్చాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి గుజరాత్ నుంచి అప్పుడు వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ 7.74% కంట్రీ అంతా దేశం అంతా ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పర్సంటేజ్ అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ గారు చనిపోయారు సింపతి వచ్చింది దాంట్లో డౌట్ లేదు 404 సీట్లు వచ్చాయి పర్సంటేజ్ 49% వచ్చింది ఆ ఎలక్షన్లో 2014కి వచ్చేటప్పటికి 7.5% ఉన్న బీజేపీ 31%కి వచ్చింది 31% వచ్చింది 282 సీట్లు వచ్చాయి అంటే మెజారిటీ 25 సంవత్సరాల తర్వాత బీజేపీకి ఒక క్లియర్ మ్యాండేట్ కంట్రీ ఇచ్చింది బీజేపీకి 25 సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్కి ఆ ఎలక్షన్లో 19.3% వచ్చింది 44 సీట్లు 5 సంవత్సరాల తర్వాత 2019 తర్వాత
ఇంకా బీజేపీ పర్సంటేజ్ పెరిగింది, 303 సీట్స్ వచ్చాయి, 37.36% వచ్చింది. కాంగ్రెస్కి 52 వచ్చాయి, అంటే 19.49 వచ్చింది. అంటే 30% 84 నుంచి 2019 వరకు 30% బీజేపీ పెరిగింది, 30% కాంగ్రెస్ తగ్గింది. ఇప్పుడు ఎలక్షన్ గెలిచొచ్చు, ఎలక్షన్ ఓడిపోవచ్చు, కానీ ఎలక్షన్స్లో ప్రతిసారి ఓడిపోయినప్పుడు విశ్లేషణ చేసుకొని ఏ విధంగా ముందరకు పోవాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత నాయకత్వం పైన ఉంటుంది. ఏ విధంగా చేస్తే పార్టీని బలోపేతం చేయాలని ప్రతి నిర్ణయం కూడా పార్టీ క్యాడర్కు, పార్టీ లీడర్స్కు, రాష్ట్రానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే ఎట్లా జరిగేది అని. ఇప్పుడు నా ముందర ఉన్న ఆప్షన్ ఒక్కటే, నేను పబ్లిక్ లైఫ్లో ఉండాలా, పబ్లిక్ లైఫ్లో లేదా, అంతే నా ఆప్షన్. పబ్లిక్ లైఫ్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలో జరగదు, పబ్లిక్ లైఫ్లో ఉండే పరిస్థితే లేదు. నేను గాల్ఫ్ బాగా ఆడతాను, ముందర క్రికెట్ ఆడేవాడిని, ఇప్పుడు గాల్ఫ్ ఆడతాను, గాల్ఫ్ ఆడుకుంటా ఉండొచ్చు. పబ్లిక్ లైఫ్లో యాక్టివ్ కావాలి, ప్రజలకు సేవ చేయాలి, ఇంకా నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ కానీ లేకుంటే బీజేపీలో చేరాలి, అంతే నా ఆప్షన్. ఇంకేం లేదు, వేరే పార్టీల్లో నేను రీజనల్ పార్టీస్ దాని గురించి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ ప్రభుత్వాలు ఎట్లున్నాయి, రీజనల్ పార్టీస్ అవి ఇంకో సమయంలో మాట్లాడతాం. గవర్నమెంట్స్ ఎట్లున్నాయి, అసలు గవర్నమెంట్ ఉందా లేదా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనా, అది ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడిన అవసరం లేదు, అన్ని రీజనల్ పార్టీస్ గురించి నేను ఇంకో రోజు ఇంకో సమయంలో మాట్లాడతాను. ఇంకా నాకు చిన్నప్పుడు, మనం చిన్నగా ఉండేటప్పుడు చెట్టు ఎక్కేది ఇష్టం. దాని తర్వాత ఏంది, మనము బొంగరాలు ఆడేదో, బొంగరం అంటే తెలుసా, టాప్, పతంగ ఎగరేసేదో, కైట్, అవి ఇష్టం ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు అన్ని స్పోర్ట్స్ ఇష్టం. నేను పబ్లిక్ స్కూల్ హాస్టల్లో చదువుకున్నాను, అన్ని స్పోర్ట్స్ ఇష్టం, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్ అన్నీ ఆడేవాడిని హాస్టల్లో ఉన్నాను. దాని తర్వాత క్రికెట్ ఒకటే ఆడేవాడిని. క్రికెట్ నేను రాష్ట్ర లెవెల్ వరకు వచ్చాను, సౌత్ జోన్ క్యాప్టెన్గా ఉన్నాను. అంత ఇప్పుడు ఉత్త గాల్ఫ్ ఆడతాను నేను. ఆ చిన్నప్పుడు ఉన్న మక్కువ, ఇంట్రెస్టు ఇప్పుడు లేదు నాకు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారితో పనిచేసినప్పుడు, చేసినప్పుడు ఖచ్చితంగా 100% నేను ఇచ్చాను, 100% నా సాయశక్తిలో దాన్ని బలోపేతం చేసేదానికి ప్రయత్నం చేశాను. టుడే నా ఇష్టం కూడా ఉండాలి కదా, బీజేపీలో నా సాయశక్తిలో పనిచేసేదానికి, బలోపేతం చేసేదానికి నా ప్రయత్నం, నా వంతు ఖచ్చితంగా ఉంటుంది.